ఒకనాటి సాయంకాలం అక్బర్ చక్రవర్తి బీర్బల్తో కలిసి యమునా తీరంలో నడుస్తున్నాడు. ఆ సమయంలో దూరం నుంచి గుడి గంటలు వినిపించాయి. ఆ నాదాన్ని వినగానే, ఈ గంటలెందుకు కొడతారు, అవి దేన్ని సూచిస్తాయి బీర్బల్ అని అడిగాడు చక్రవర్తి. మనమందరం దయామయుడైన దేవుడి బిడ్డలం అని, దేవుడు అపార కరుణా సింధువు అని మనసారా ప్రార్థిస్తే దేవుడు ఆపదలలో పరిగెత్తుకు వచ్చి ఆదుకుంటాడని ఆ గుడి గంటలు సూచిస్తాయి ప్రభు అన్నాడు బీర్బల్. ఆహా, అంటే నువ్వు దేవుడి బిడ్డవన్నమాట అంటూ బీర్బల్ బట్టపట్టిలాగాడు చక్రవర్తి పరిహాసంగా నవ్వుతూ. ఇది పరిహాసాలాడే విషయం కాదు ఆలంపన అన్నాడు బీర్బల్ కాస్త గంభీరంగా. అలాగా ప్రతి భక్తుడి మొరలను ఆర్తనాదాలను విని పరిగెత్తుకు రావడం కన్నా దేవుడికి మరెన్నో ముఖ్యమైన పనులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఒక భక్తుడు మొరపెట్టుకుంటే దేవుడు దివి నుంచి భూమి మీదకి సరాసరి దిగివచ్చి భక్తుణ్ణి బాధించి వేధిస్తున్న దుర్మార్గుణ్ణి వెంటబడి వాణ్ణి వధించి భక్తుణ్ణి ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా దేవుడికి మరొక కొత్త పేరు వస్తుంది. భక్తుడు ఆ పేరుతో దేవుణ్ణి స్తుతిస్తాడు. ఆ విధంగానే కదా విష్ణువు 10 అవతారాలెత్తి 10 పేర్లు తెచ్చుకున్నాడు. ప్రతి ఒక్క అవతారానికి ఒక్కొక్క పేరు పెట్టడం మీకే చెల్లింది అంటూ చక్రవర్తి బిగ్గరగా నవ్వాడు. షహన్షా, దేవుడు కరుణాస్వరూపుడు, దయామయుడు. భక్తులైన తన బిడ్డలు బాధలను అనుభవిస్తుంటే తను ఎలా స్వర్గంలో ప్రశాంతంగా కూర్చోగలడు? మీకు ఇష్టమైన వారి కన్నీళ్లు తుడవడానికి మీరు పరిగెత్తరా? రాకుమారుడికే ఒక కష్టం వస్తే మీరు చేతులు కట్టుకుని కూర్చోగలరా? వెల్లువలు కరువు కాటకాలు వచ్చి పడినప్పుడు ప్రజలను కాపాడటానికి మీరు సత్వర చర్యలు తీసుకుంటారు కదా, అది ఇలాంటిదే అన్నాడు బీర్బల్ స్పష్టమైన కంఠస్వరంతో చాలా వినయంగా. దేవుణ్ణి మానవుడి స్థాయికి దిగజార్చవద్దు అన్నాడు చక్రవర్తి వెంటనే. దేవుడి సృష్టిలో అంతటికీ మానవుడే ఉత్తమ సృష్టి. అందువల్ల ఒక తండ్రిలా దేవుడు తన సృష్టిని సదా సర్వవేళలా అత్యంత ప్రేమతో కాపాడుకుంటాడు అని వాదించాడు బీర్బల్. నువ్వు ఎన్నైనా చెప్పు, సాయం కావలసినప్పుడల్లా దేవుడు భూమి మీదకు దిగి రావడానికి సిద్ధంగా ఉంటానడం నాకెందుకో నమ్మశక్యం కావడం లేదు అని ఆ చర్చకు అంతటితో ముగింపు పలికాడు చక్రవర్తి. బీర్బల్ మాత్రం ఆ విషయం గురించి చాలాసేపు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అప్పటికప్పుడే బయలుదేరి నగరంలో పేరుగల ఒక శిల్ప కళాకారుణ్ణి కలుసుకొని, మన చక్రవర్తి కుమారుడు 3 సలీం విగ్రహం ఒకటి కావాలి, తేలిక పదార్థంతో విగ్రహం అచ్చుగుద్దినట్టు యువరాజును పోలి ఉండాలి, దానిని తయారు చేయడానికి నువ్వు కోరిన ధరం ఇస్తాను అని చెప్పాడు. నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను, అయితే అందుకు 1 నెల రోజులు పట్టవచ్చు, 1 నెల తర్వాత వచ్చారంటే విగ్రహం సిద్ధంగా ఉంటుంది అని మాట ఇచ్చాడు శిల్పకారుడు. 1 నెల గడిచిపోయింది. యథాప్రకారం బీర్బల్ ఆ రోజు రాజ్యసభకు వెళ్ళాడు. ఆయన్ను చూడగానే, బీర్బల్, ఇవాళ పౌర్ణమి, ఈరోజు రాత్రి మనమిద్దరం కలిసి నదీ విహారానికి వెళదామనుకుంటున్నాను. పడవను నదీ మధ్యంలో లంగరు వేసి అక్కడి నుంచి పున్నమి రేయి అందచందాలను తిలకరిద్దాం, అద్భుతంగా ఉంటుంది అన్నాడు అక్బర్ చక్రవర్తి. షహన్షా, అద్భుతమైన ఆలోచన, మనతో పాటు యువరాజును కూడా తీసుకువెళ్తే చందమామను చూసి ఆనందిస్తారు కదా. పడవ నదీ జలాలలో ముందుకు వెనక్కు ఊగుతూ వెళ్తుంటే యువరాజు మరీ ఆనందించగలరనుకుంటున్నాను అన్నాడు బీర్బల్. చాలా మంచి ఆలోచన, దాని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదే అంటూ మెచ్చుకొని సరేనన్నాడు చక్రవర్తి. 9 గంటలకల్లా వస్తానని చెప్పి సెలవు పుచ్చుకుని బయలుదేరాడు బీర్బల్. తిన్నగా శిల్ప కళాకారుడి ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తీసిన శిల్పకారుడు, నమస్తే బీర్బల్జీ, రండి అంటూ ఆయన్ని లోపలికి తీసుకువెళ్లి గుడ్డతెరను తొలగించి మూలలో ఉన్న అందమైన యువరాజు సలీం విగ్రహాన్ని చూపించాడు. చాలా బాగుంది మిత్రమా, విగ్రహం అచ్చంగా యువరాజులానే ఉంది అని మెచ్చుకుంటూ బీర్బల్ శిల్ప కళాకారుడికి అనుకున్న మొత్తం ఇచ్చాడు. ఆ తరువాత విగ్రహాన్ని భుజాల మీద ఎత్తుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. కొంతసేపటికి దాపుల ఉన్న నదీ తీరాన్ని చేరుకొని రాజుగారు పయనం చేసే పడవను గుర్తించాడు. అక్కడున్న కాపలాభటుడు బీర్బల్కు నమస్కరించాడు. పడవ నడిపే వాళ్ళు నాయకుడెక్కడా అని అడిగాడు బీర్బల్. ఆ మాట వినగానే కొద్ది దూరం అవతల నిలబడ్డ పడవవాడు పరుగున వచ్చి బీర్బల్కు చేతులు జోడించాడు. దీన్ని తీసుకెళ్లి రాజుగారి పడవ ముందు భాగం మూలలో పెట్టు అని విగ్రహాన్ని అందించాడు బీర్బల్.
పడవవాడు దాన్ని జాగ్రత్తగా తీసుకున్నాడు. బీర్బల్ కృతజ్ఞతలు చెప్పి తిరిగి వచ్చాడు. రాత్రి 8:30 కల్లా బీర్బల్ రాజభవనానికి చేరుకున్నాడు. అప్పుడు చక్రవర్తి కొడుకు సలీంతో ఆడుకుంటున్నాడు. తలెత్తి బీర్బల్ను చూడగానే చక్రవర్తి, వచ్చేసావా, ఇప్పుడే బయలుదేరదాం అన్నాడు. చక్రవర్తి, యువరాజు సలీం, బీర్బల్ ముగ్గురు రథంలో నదీ తీరాన్ని చేరుకున్నారు. ఆ తరువాత పడవలోకి ఎక్కి ముందు భాగంలో కూర్చున్నారు. వెనకవైపు యువరాజు అవసరాలు చూసుకునే నౌకరు కూడా కూర్చున్నాడు. రాజ ఆజ్ఞ కాగానే పడవవాడు తెడ్లు అందుకున్నారు. ఒకసారి ముందుకు వెనక్కు ఊగిన పడవ ఆ తరువాత అల్లనల్లన నదీ జలాల హాయిగా ముందుకు వెళ్లసాగింది. అక్కడక్కడ తెల్లటి మేఘాలు తేలుతున్న తూర్పు వినీలాకాశంలో వెన్నెలలు వెదజల్లుతున్న చందమామను చూసి చక్రవర్తి, ఆహా, అద్భుత వాతావరణం, అత్యద్భుత సౌందర్యం, స్వర్గమంటే ఇదే అన్నాడు ఆనందాతిరేకంతో. బీర్బల్ తల ఊపాడు. కొంతసేపు అటూ ఇటూ చూస్తూ ఆడుకున్న యువరాజు ఆ తర్వాత నిద్ర వస్తున్నట్టు ఆవలించసాగాడు. దానిని గమనించిన బీర్బల్ చక్రవర్తికి చెప్పాడు. చక్రవర్తి యువరాజును సుతారంగా ఎత్తుకుని పడవ వెనక భాగంలో అమర్చిన అందమైన మెత్తటి పడకకేసి వెళ్ళాడు. బీర్బల్ వెంటనే వెళ్ళి మూలలో దాచిన విగ్రహం మీద బట్టను తొలగించాడు. చక్రవర్తి ఇటు రాగానే, ఈ విగ్రహాన్ని నీళ్లలోకి తోసేయండి, ఇది చక్రవర్తి ఆజ్ఞ అని పడవ నడిపే వాళ్లతో చెప్పి వెనక్కు వచ్చేశాడు. తిరిగి వచ్చిన చక్రవర్తి దృష్టి విగ్రహం మీద పడింది. దాన్ని చూడగానే పడకపై ఉన్న సలీం, ఇంతలో ఇక్కడికెలా వచ్చాడు, నీళ్లలోకి తొంగిచూస్తున్నాడేమిటి అనుకుంటున్నంతలో పడవ వాళ్లు విగ్రహాన్ని నీళ్లలోకి తోసేశారు. చక్రవర్తి దుఃఖావేశంతో ఊగిపోతూ ఒక్క గంతున అక్కడికి దూకి బిడ్డా బిడ్డా అంటూ నీళ్లలోకి ఉరకబోయాడు. బీర్బల్ చక్రవర్తి చేయి పట్టుకుని ఆపి, ఆలంపన, యువరాజు పడకపై నిద్రపోతున్నాడు అన్నాడు. ఇప్పుడే పడవ వాళ్లు నా బిడ్డను నీళ్లలోకి తోసేయడం చూశాను కదా మూర్ఖుడా, వాళ్లని ఏం చేస్తానో చూడు, సజీవంగా సలసలకాగే నూనె బాణంలో వేయించేస్తాను అంటూ బాధతో విలపించసాగాడు చక్రవర్తి. అది యువరాజు కాదు ప్రభు, ఆయన రూపంలో కనిపించే విగ్రహం మాత్రమే. యువరాజు హాయిగా నిద్రపోతున్నాడు, అదిగో అక్కడ చూడండి అంటూ సలీంను చూపాడు బీర్బల్. దాంతో మామూలు స్థితికి వచ్చి నిట్టూర్చిన చక్రవర్తి, మరి ఈ విధవ పనంతా చేయించిందెవరు అని ఉరిమాడు కనుబొమ్మలు ముడిచి. శాంతించండి ప్రభు, తమరు క్షమిస్తానంటే అసలు విషయం చెబుతాను. ఒక నెల క్రితం తమరు ప్రతి భక్తుడి మొర ఆలకించి దేవుడు పరిగెత్తుకురావడం అన్నది మరీ నమ్మసక్యం కాని అసంబద్ధం అని అన్నారు. జ్ఞాపకం ఉంది కదా, కన్నబిడ్డకు ఆపద అని తెలియగానే ముందు వెనకలు ఆలోచించకుండా నదీ జలాల్లోకి దూకడానికి తమరే సిద్ధపడ్డారు కదా. తమ బిడ్డ కోసం తమరు అంత పని చేయడానికి ఉద్యుక్తులైనప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మొరపెట్టుకుంటే మనందరి తండ్రి సర్వశక్తి సమన్వితుడు అయిన దేవుడు పరిగెత్తుకు రావడంలో ఆశ్చర్యం లేదు కదా అన్నాడు బీర్బల్ చేతులు జోడించి చిన్నగా నవ్వుతూ. ఇదంతా నీ పనేనా హారిపిడుగా, నీ మాట నిరూపించుకోవడానికి ఏమైనా చేయగల సమర్థుడివి బీర్బల్ నువ్వు అంటూ చిన్నగా నవ్వాడు చక్రవర్తి. మళ్లీ ఇరువురు తమ ఆసనాలలో కూర్చొని ఆకాశ వీధిలో వెన్నెలలు వెదజల్లుతూ వెండి కలశంలా సాగుతున్న జాబిల్లికేసి ఆనందంతో చూడసాగారు.